రిజిస్ట్రేషన్ ల విధానాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయబోతుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్ 1.0 స్థానంలో 2.0 సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు చేయనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను సురక్షితంగా పూర్తి చేయడానికి ఈ వెర్షన్ ను అమల్లోకి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొత్త విధానంతో అనేక సమస్యలు వస్తాయంటూ దస్తావేజు లేఖర్లు నిరసన కొనసాగిస్తున్నారు. ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయబోతోంది ప్రభుత్వం. కాండ్ ప్రైమ్ 2.0 విధానాన్ని తీసుకొస్తోంది. అయితే కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో ఎలా ఉంటుందన్న దానిపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. సర్వర్లు డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడింది. ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్న దస్తావేజు లేఖర్లు తమ ఆందోళనను కంటిన్యూ చేస్తున్నారు. 2 రోజులుగా పెండౌన్ చేపట్టారు. డిజిటల్ డాక్యుమెంట్లతో అనేక సమస్యలు వస్తాయని, ప్రజల ఆస్తులకు భద్రత ఉండదన్నది దస్తావేజు లేఖర్ల ఆరోపణ. ప్రభుత్వం మరోసారి కార్డ్ ప్రైమ్ 2.0 విధానంపై పునరాలోచించాలని కోరుతున్నారు. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. కార్డు 2.0లో దస్తావేజులను ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. లేని పక్షంలో తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్ కాపీని అప్లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ రిజిస్ట్రేషన్ని తామే సులువుగా పూర్తి చేసుకోవచ్చని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకునే విధానం ఈ కొత్త వెర్షన్లోనే ఉందంటున్నారు అధికారులు. కొత్త విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన విక్రయ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహసీల్దార్ కార్యాలయానికి మ్యూటేషన్ కోసం సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. ఆధార్ లింక్ చేయడం వల్ల తప్పుడు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కూడా ఉండదన్నారు.